వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శృంగార దేవుడైన శ్రీనివాసుడి చేష్టల్ని ఎత్తి పొడుస్తూ వివరించారు అన్నమాచార్యులు వారు. ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తనలో ఆ కస్తూరి పూత సంగతి ఏంటి? ఆ గంధపు పూత గురించి నీకు తెలీదా? మరి ఆ కప్పూరపు పూత అక్కడ ఎందుకుంది? ఇలాంటి ప్రశ్నలతో సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం సురటి, గానం చేస్తున్న వారు లలిత. Thank you.
చాలా అద్భుతంగా ఉందమ్మా. మీరు మొట్టమొదటిసారి వస్తున్నారా ఈ వేదికి? మీ స్వస్థలం ఎక్కడైనా? ఒంగోలు అండి. స్థిరపడింది హైదరాబాద్? చెన్నైలో ఉంటున్నాను. చెన్నైలో ఉంటున్నారా? మీ గురించి కొంచెం పరిచయ వాక్యాలు చెప్పండి. ఎంఏ ఎంఫిల్ మ్యూజిక్ అండి. మెడ్రాస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. చెన్నై ఏఐఆర్లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఉంటున్నాను, క్లాసికల్ వోకల్. మా గురువు గారు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, తల్లిదండ్రులు కురవి కృష్ణప్రసాద్ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, వారు కూడా సంగీత కుటుంబంలో ఉంచి. మీరందరూ కూడా ధన్యులండి. మూర్తిభవించిన వధువులా ఉన్నారు మీరు. కర్ణాటక సంగీత సంప్రదాయంలో వధువు అనేది ఉంటుంది, ఆ గమకాలు, ఆ సంస్కృతి, అది ప్రతి అణువణువులోనూ ప్రతిధ్వనించింది. మీ కీర్తనలో చాలా చక్కగా ఆలపించారు. స్వామివారి ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సురటి రాగంలో చాలా చక్కగా చేశారు నిహాల్ గారు. ధన్యవాదాలండి. నాకు చాలా ఇష్టమైన రాగం ఇది. బాలమురళీకృష్ణ గారు పాడిన తుంగతరంగే గంగే అని గంగానది మీద ఒకటి ఆయనే స్వరకల్పన చేశారు. చాలా మోస్ట్ ఫేవరెట్ వాటిలో అది గుర్తొచ్చింది. అక్కడక్కడ సురటరాగాన్ని బాగా మీరు ఆవాహన చేసుకుని స్వరకల్పన చేశారు, చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు. అభినందనలు. ధన్యవాదాలు. శృంగార కీర్తనగా కనిపిస్తూ ఉండేటువంటి అభిషేక కీర్తన అన్నమాచార్యుల వారిది. స్వామివారి యొక్క అభిషేకంలో కస్తూరి పూయడం మొదటి చరణంలో, తర్వాత గంధము కుంకుమలు పూయటం రెండో చరణంలో, తర్వాత కర్పూరం మూడో చరణంలో కనిపించాయి. అంటే స్వామివారికి ద్రవ్యాలు పూయటం ఏమిటి అని అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు గుణాలు కూడా భగవద్ అర్పితం చేసి
ఏ గుణము లేకుండా శుద్ధ సత్వగుణంతో విరాజిల్లాలి. మామూలుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు తమో గుణము చెడ్డది రజోగుణం చెడ్డది, దీన్ని కూడా వదిలేయాలని అభిషేక ప్రియుడైనటువంటి స్వామివారిని సత్వగుణాన్ని వదలాలి అని చెప్పి ఎందుకు ఆశ్రయిస్తూ ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే సత్వగుణం కూడా ప్రమాదకరమైంది, నిర్గుణంగా ఉండాలి ఎప్పుడు కూడా జీవుడు. కాబట్టి ఈ మూడు గుణాలు కూడా ఎంతో కొంత సత్యానికి కేవలం శుద్ధ సత్వగుణానికి దూరం చేసేవి కనుక అటువంటి స్థితికి వెళ్ళాలి అని చెప్పి జీవుడు దేవుణ్ణి ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన అన్నమాచార్యుల వారు ఈ అభిషేకంలో ఆయన చేయటం జరిగింది. అంటే స్వామివారు విశ్వస్వరూపుడు కనుక ఆయన అభిషేకం మన మనస్సులో ఉండేటువంటి మలాన్ని తొలగిస్తుంది. జీవుడి మలాన్ని త్రిగుణాత్మకమైనటువంటి దాన్ని తొలగించేటువంటి రీతిలో దాన్ని భావించాలి. మనం భావించాలంటే మధ్యలో ఆచార్యుడే అన్నమాచార్యుల వారు నిలిచారు, వారి యొక్క అక్షర రమ్యతకి సాకారంగా ఈ కీర్తన కనిపిస్తుంది. దాన్ని అంత మధురంగా ఆలపించినందుకు శుభాభినందనలు. నీ పాదాలతో రాతిని నాతిగా మార్చగల నీకు నీ పాదస్పర్శతో దేవేరులను ఆనందపరచడం ఏమంత కష్టం? మానవాళికే మార్గదర్శకుడైన ఆ దేవదేవుడు తమ సన్నిహితుల్ని సంతృప్తిపరచడం వింత కాదు, విశేషమూ కాదు. ఇలాంటి ఆలోచనలతో సాగిన ఈ శృంగార సంకీర్తనను శుభపంతువరాలి రాగంలో స్వరపరిచి గానం చేయబోతున్న వారు శ్రీమతి శ్రీనిధి. విని ఆస్వాదిద్దాం. తరుదా కీళించి విన్ను నీలం దా
ఇప్పుడు ఇదే రాగంలో దీనికి అనుగుణంగా నీ పాడుతున్న కీర్తనకు అనుగుణంగా వారందరూ కూడా ఆలపించిన ఆ బిట్టును కదా, గోవింద హరి గోపాల హరి శ్రీనివాస హరి అన్నది ఎంత సరళంగా ఉందో పాడుకునే విధంగా, అదే పద్ధతిలో మొత్తం కీర్తన స్వరపరచచ్చా లేదా అనుకుంటే ఎలా వస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పాడింది ఎలా ఉంది? అంటే పెద్ద డిఫరెన్స్ లేదు కానీ ఇంకా అనుకుంటే చేయొచ్చు. అంటే అది ఆకట్టుకున్నంత ఇది పామరులకి పండితులకి కూడా దగ్గరగా ఉండే విధంగా ఉంటే కీర్తన ఇంకా చేరువవుతుందనే ఉద్దేశంతో అంటున్నాను. ఇటువంటి రాగాలు ఇవన్నీ కొంచెం బాగా హాంట్ చేసే రాగాలు, స్కేల్స్ కదా ఇవన్నీ, వీటిలో అది అది ఎంత బాగా ఉందో అది కూడా నువ్వు చేసిందేగా. అదేవిధంగా మొత్తం కీర్తన అంతా ఉండే విధంగా ఎప్పుడన్నా ప్లాన్ చేసి చేయాల్సిందిగా నా సూచన. ఇది చక్కగా ఉంది, చాలా చక్కగా గానం చేసావు, స్వరకల్ప చేసావు. కొంతమంది పాడుతూ ఉంటే స్వామివారి సన్నిధిలోంచి ఎక్కడికో వెళ్ళిపోయేట్టు చేస్తూ ఉంటారు. ఎక్కడున్నా మనస్సుని శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లేట్టుగా శ్రీనిధి గారు మీరు చక్కగా ఆలపించారు. ఎందుకంటే ఈ కీర్తన చాలా లోతైనటువంటి భావావేశంలో అన్నమాచార్యుల వారు రాసింది. ఎందుకు నన్ను శరణు కోరినా కూడా నువ్వు రక్షించట్లేదు స్వామి, ఓ రాయిని నువ్వు నాతిగా చేసావు కదా, అలా స్త్రీని అనుగ్రహించినటువంటి నన్ను ఈ నాయికాభావంతో ఆశ్రయిస్తూ ఉంటే ఎందుకు రక్షించట్లేదు, అలాగే ఎందరో స్త్రీమూర్తుల్ని నువ్వు నరకుని చెర నుంచి రక్షించావు కదా,
మరి మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు? కామించినటువంటి ఒక నెలతిని మరి వరముపై ఉంచుకున్నావు కదా స్వామి, నన్నెందుకు రక్షించట్లేదు? అంటే జీవుని ఆవేదన భగవంతునికి అలా కరిగిపోయేట్లుగా చేసి ఆయన కరావలంబం సహజంగా అందించేట్లుగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. అన్నమాచార్యుల వారు మరి ఎంత భావావేశంతో పాడారో తెలియదు కానీ అలా చక్కగా మీరు కూడా పాడారు. శుభాభినందనలు. ధన్యవాదాలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.